రైట్ మురళీకి, నా సెకండ్ థర్డ్ టాపిక్లో కాపులు కన్ఫ్యూజన్, ఐక్యత సాధిస్తారా, ఇది ఒక చర్చనీయాంశం అవుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఇందాక ఎవరైతే మంత్రులు మాట్లాడినటువంటి అంశం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నిన్న కామెంట్ చేసిన అంశాలు కావచ్చు, నిన్న కన్నా లక్ష్మీనారాయణ గారు అట్లాగే గంటా శ్రీనివాస్ గారు ఇతర ముఖ్య నేతలు అయినటువంటి సమావేశాలు కావచ్చు, లేదా మొన్న రాజమండ్రిలో జరిగినటువంటి మంత్రుల కాపు మీటింగ్ల అంశాలు కావచ్చు, వీటన్నిటినీ చూస్తే పొలిటికల్గా ఎక్కడో ఒక సినారియో మారుతుంది. అంటే ఆ సినారియోలో ఉన్న అంశాలు మనం చూస్తే కాపులకు సంబంధించి ఏ పార్టీ ఆ పార్టీ కాపులు మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ కాపులు మాకు కావాలి, వైసీపీ కాపులు మాకు కావాలి, జనసేన మీరు గౌరవంగా ఉండండి వస్తే కలిసి పనిచేద్దాం మీరు రండి, ఇట్లా అనేకమైనటువంటి ఆ స్టాండ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఐక్యత ఉందా లేదా ఏంటి అన్నది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన కూడా మీరు కాపులు మొత్తాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తారా, గొంపగుత్తిగా మీరు అక్కడ ఇస్తారా అని చెప్పని కొంతమంది మంత్రివర్యులు మాట్లాడారు కదా. దీంట్లో ఒక కోణం చూడాల్సినటువంటి కోణం ఏంటంటే, ఓకే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఇస్తున్నారే అని అనుకుందాం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఇప్పుడు ఈ మంత్రులందరూ కూడా మరి వైసీపీకి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, కానీ మరి ఇందుట్లో ఉన్నటువంటి కాపు మంత్రులు ఎవరూ కూడా ముఖ్యమంత్రి కారు కదా, మరి వాళ్ళు చేస్తున్న పనే లేకపోతే వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు చేస్తున్న పనే వాళ్ళు చేస్తున్నారా, లేదా వాళ్ళు చేసిన పని వీళ్ళు చేస్తున్నారా, లేదు అనుకుంటే మనం గతంలో కూడా చెప్పాం ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అట్లాగే టీడీపీలో ఉన్నటువంటి నేతలు అందరూ కూడా జనసేన దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయవచ్చు కదా, కలిసి భావాలను పంచుకోవచ్చు కదా, కలిసి ఆలోచనలు పంచుకోవచ్చు కదా, అక్కడి నుంచే పనిచేయవచ్చు కదా కలిసిగా, మరి అక్కడ కూడా మళ్ళీ అక్కడ వైవిధ్యం, అలా చేస్తే అలా కాదంటారు, ఇలా చేస్తే ఇలా కాదంటారు, అలా ఉంటే అలా కాదంటారు, ఇలా ఉంటే ఇలా కాదంటారు, పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడుతున్నారంటారు, మాట్లాడకపోతే చూసారా పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడలేదంటారు, అసలు మమ్మల్ని అందరిని కట్టకట్టి తీసుకుపోతున్నాడు అంటారు, అసలు ఎక్కడ ఏది ఏ అంశంలో సరే ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఆయన గంపగుత్తగా ఇద్దాము అని అనుకుని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అలా కాదు మనందరం కలిసి ఒక ఆలోచన చేద్దామని పెట్టవచ్చు కదా, ఒక మీటింగ్ ఒక ప్లాన్ చేయొచ్చు కదా, ఎస్ కాపులు ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళకే మేమంతా మద్దతు ఇస్తాం చెప్పొచ్చు కదా, చెప్పి అలా ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా, ఎక్కడ పోయే ఛాన్స్ ఉంది, ఒక్కటే పవన్ కళ్యాణ్ దగ్గర, మరి అలా కాకుండా ఇలాంటి విభిన్నమైనటువంటి ఇంకో దగ్గర కూడా ఉంది వీర్రాజు గారు బీజేపీ నేత ముఖ్యమైనటువంటి నాయకులు వారు కూడా బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి బీజేపీలో మేమందరం వస్తాము సోమవీర్రాజు గారిని ముఖ్యమంత్రిని చేసే పనికైతే అని చెప్పని వీళ్ళందరూ కలిసి మోదీ గారి దగ్గరికి వెళ్ళి వారిని ముఖ్యమంత్రిని చేసే పనికైతే మేమంతా కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి చెప్పొచ్చు, అలా ఏం చేయొచ్చు, మరి అలా కాకుండా ఇలా కాకుండా మీరు చేస్తేనేమన్నా న్యాయం, మేము చేస్తేనేమన్నా అన్యాయమా, మీరు చేస్తేనేమన్నా రైటు, వీళ్ళు చేస్తేనేమన్నా రాంగా, ఇదంతా కొంచెం పొలిటికల్గా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు, విచిత్రమైనటువంటి పరిణామాలు చర్చ జరుగుతూనే ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కానీ దాన్ని రాంగ్గా చూడటం అనేది కాకుండా పొలిటికల్ పార్టీ, ఆయన ఒక పార్టీ, ఆయన ఒక విధానం, ఆయన ఒక ఆలోచన, ఆయన ఒక సిస్టంలో ఏదో వెళ్తూ ఉన్నారు, సరే అందరూ రైట్లు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి రెండు విమర్శలు చేసి ఉండు, ఒకటి తప్పులు చేసి ఉండొచ్చు, అందరూ వంద కొంది రైట్ ఏం చేయట్లేదు కదా, ఏ పార్టీ కూడా అంతకంటే ఏం గొప్పగా ఏం లేదుగా, అంతకంటే మిగిలిన అన్ని పార్టీలు కూడా ఎంత డమ్డీలుగానే ఉన్నాయి, ఆ పార్టీ ఉన్నంతవరకు ఆయన ఒకడే దాని మీద ఏదో యుద్ధం చేస్తూ పోతున్నారు. సరే ఇలాంటి ఆలోచనలు వదిలిపెట్టేసి కొంత ఏదో విభిన్నంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న మరి గంటా శ్రీనివాసరావు గారు నిన్న కన్నా లక్ష్మణ వాళ్ళతో చర్చ జరిగినట్లుంది, ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అని, కన్నా లక్ష్మీనారాయణ గారికి గంటా శ్రీనివాసరావు గారికి ఇప్పుడు రెండు ఒత్తిళ్ళు, ఒకవైపు వైసీపీకి రమ్మని ఒకవైపు టీడీపీలో బలంగా వెళదామని,
వాళ్ళు ఆ క్రాస్ రోడ్స్లో ఆ కన్ఫ్యూజన్స్, ఆ కన్ఫ్యూజన్స్ని క్లారిటీ చేసే పరిస్థితి, పొలిటికల్ సినారియో, పొలిటికల్ సీక్వెన్స్ ఇంకా సెట్ అయినట్లేదు. ఎక్కడ ఎవరిని ఎలా చేసుకోవాలి, ఎలా ఆలోచించుకోవాలన్నది ఈ కన్ఫ్యూజన్స్ నడుస్తున్నట్లున్నాయి. మురళి, ఏంటి దీనిపైన? ఇంతకుముందు కాపు నేతలు కూడా మీటింగ్ జరిగింది కదా, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, లేదా అప్పుడు తమిళనాడులో చేసినటువంటి సెక్రటరీ, ఆయన పేరేంటి, ఆయన చంద్రశేఖర్ గారు, ఇట్లా చాలామంది కూడా అప్పట్లో సమావేశం అయ్యారు. ఇవన్నీ ఒకటి జరుగుతూ ఉంటే ఇప్పుడు మరలా కొత్తగా వినిపిస్తున్నటువంటి పేరు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన కూడా త్వరలో వైసీపీలో బలంగా రాబోతున్నారనేది ఒక టాకు. మరి ఆయన ఇంకోవైపు బలంగా వచ్చి కనుక మరలా నుంచుంటే మళ్ళా ఆయన మళ్ళీ మోగిస్తారు ఆయన, అదొక మళ్ళీ ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్ ఫంక్షన్. మరి ఇవన్నీ సీక్వెన్స్లో అసలు ఏంది, ఏం జరగబోతుంది, ఇంత కన్ఫ్యూజన్స్ ఏంది సార్? దీని అంతటికీ ఒకటే కారణం సార్, మంద ఎక్కువ అయితే మజ్జిగ పలచబడతారు సార్, నాయకులు ఎక్కువ అయిపోయారు, ఎవరికాళ్ళే లీడర్లు అయిపోవాలి, ఎవరికాళ్ళే ముఖ్యమంత్రులు అయిపోవాలని తాపత్రయంతో ఆఖరికి కాపు సామాజిక వర్గం కోరుకున్నటువంటి రాజ్యాధికారాన్ని అయితే దూరం చేస్తున్నారు సార్. ఎవరికాళ్ళే మేము పవర్లోకి రావాలి, మేము పవర్లోకి రావాలి, మేము కాపు నాయకులు, మేము కాపులకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం అని చెప్పుకుంటూ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు, కానీ ఆ సామాజిక వర్గానికి ఎక్కడా కూడా న్యాయం చేయట్లేదు సార్. ఇది ఒక కాపు సామాజిక వర్గంలోనే కాదు సార్, ఏ సామాజిక వర్గంలో చూసినా కూడా నాయకులు ఎదగటానికి కులాన్ని వాడుకుంటారు, కానీ నాయకులు ఎదిగిన తర్వాత కులానికి ఉపయోగపడిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి, ఒకళ్ళిద్దరి మించి తప్ప పెద్దగా ఎవరు ఉండకపోవచ్చండి. ఇప్పుడు కాపులకు సంబంధించిన అంశం కూడా దాదాపుకి అలాగే నడుస్తుంది సార్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన పేర్లు అందరూ కూడా ఎంతో కాలంగా వివిధ పదవుల్లో అధిరోహించిన వాళ్ళు ఉన్నారు సార్, మంత్రులుగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ఎంపీలుగా పనిచేశారు వాళ్ళందరూ, లేదా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఆర్ ఆఫీసర్లుగా పనిచేశారు. కానీ మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడే పెద్ద లీడర్లు అయిపోవాలన్న తాపత్రయంతో ఈ కాపు నాయకత్వంలో యూనిటీ దెబ్బతింటుంది సార్. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు, ముద్రగడ పద్మనాభం గారు ఒకటి, చేగొండ హరిరామ్ జాగే గారు ఒకటి, గంటా శ్రీనివాసరావు గారు ఒకటి, కన్నా లక్ష్మీనారాయణ ఇలా వేరు వేరు, జేడీ లక్ష్మీనారాయణ గారు ఒకటి, పవన్ కళ్యాణ్ ఒకటి, ఇలా మొత్తం మీద వీళ్ళందరూ చేసేటప్పుడు చివరిని వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే నాయకుడు లేడు సార్. గతంలో చిరంజీవి గారు ఆల్మోస్ట్ తీసుకొచ్చారు కదా, ఒక లైన్ మీద తెచ్చారు, బట్ ఆయన ఆ పార్టీని నిలవకుండా కాంగ్రెస్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే చిరంజీవి గారు తీసుకొచ్చారు కింది సార్, చిరంజీవి గారి దగ్గర అంటే దాన్ని వారందరినీ తాటి మీద నిలబెట్టే దండం లాంటిది లేదు సార్. ఆయన సౌమ్యుడు, ఎవరిని మాట్లాడో ఆయన ఏం మాట అనిపించుకోలేడు. ఆ క్రమంలో ఆయన ఎక్కువ రోజులు నిలబడలేకపోయారండి. అంటే ఇటువంటి రాజకీయాల్లో నిలబడాలంటే కొంచెం ఆటుపోటు దెబ్బతినగలిగే సమర్థత ఉన్న వ్యక్తులు కావాలి సార్. కానీ చిరంజీవి గారు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు, నేను ఎవరిని ఏమన్నో ఎవరిని ఏమన్నా నేను తట్టుకోలేను. అటువంటి నేపథ్యంలో ఆయన కొంతవరకు తీసుకొచ్చినప్పటికీ కూడా రాజకీయంగా విఫలమయ్యారండి ఆయన. అందుకని మళ్ళా కాపులు ప్రస్థానం మళ్ళీ మొదటికి వచ్చిందని మనం భావించవచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడనే కాపులుని నేను భుజాన్ని వేసుకోనని చెప్తూనే కాపులందరూ ఆయన వెనకాల ఎక్కువ భాగం నడుస్తున్నారండి. ఎందుకంటే కాపుల్లో ఎక్కువ భాగం ఒకసారి రాజ్యాధికారం మనం కూడా చేస్తే బాగుంటుందనే భావన చాలా మందిలో కనిపిస్తుందండి. ఆ నేపథ్యంలో ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్ వెనకాల కనిపిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వెనకాల జనం ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరూ లేరండి. అంత కొత్త నాయకులు ఇప్పుడిప్పుడే రాజకీయ ఆరంగం చేస్తున్న నాయకులు ఉన్నారు, వాళ్ళు ప్రజల్ని ప్రభావితం చేయలేరు. ప్రజలను ప్రభావితం చేసేవాళ్ళు లేదా కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన నాయకులందరూ కూడా వేరువేరు పార్టీల్లో వేరువేరు పదవుల్లో ఉండిపోయారు. వీరందరూ ఒక తాటి మీదకి వస్తే కనుక కాపులు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా, హైదరాబాద్లో పెట్టుకున్నా, భీమవరాన్ని పెట్టుకున్నా, వైజాగ్లో పెట్టుకున్నా, ముందు వీళ్ళలో ఒక యూనిటీ రావాలండి. వీళ్ళందరూ ఒక ఖచ్చితమైన ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. పైకి అందరూ మనం అందరం యూనిటీ మనం అధికారంలోకి రావాలనుకుంటారు, కానీ ఎవరికాళ్ళే నేను ముఖ్యమంత్రి అయితే బాగుండని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి అది సాధ్యమే కాదండి. అందుకనే కాపులు సార్ ఎన్ని ముఖ్యమంత్రి పదవులు కావాలి, ఒకటేగా ఉండేది ముఖ్యమంత్రి పదవి ఎవరు ఒకటే ఉంటారు సార్. కానీ ఎవరికాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ భావన అది సార్, పైకి మాత్రం మనం అందరం కలిసి పనిచేద్దాం, మనం ఏ పార్టీలోకి వెళ్ళాం, మనం స్ట్రాంగ్గా ఉందాం అనుకుంటారు. అది ఇంటర్నల్గా మాత్రం ఎవరికాళ్ళు మనసులో ఒకటి ఉంటారు సార్, పైకి కూడా చెప్తారు సార్, ఆ క్రమంలోనే దెబ్బతింటున్నారు సార్. ఇందాక మాట చెప్పాను సార్, అన్ని సమాజ వర్గాలు ఈ సమస్య ఉంది సార్. కానీ కాపులో కొంచెం ఎక్కువ జనం ఎక్కువ నాయకులు ఉండటం వల్ల, బీసీలో ఎక్కువ జనం ఎక్కువ నాయకులు ఉండటం వల్ల ఇది కొంత బయటపడుతుంది సార్. ఇతర సమాజ వర్గాల్లో కూడా ఇటువంటి ఉంటాయి, నాయకులు ఎదగటానికి మాత్రమే కులాన్ని వాడుకునే రోజులు సార్. దానివల్ల పెద్దగా ఈ కాపులకి కావాల్సినది అవ్వటం అనేది ఇంకా వాళ్ళు నాయకులు కన్ఫ్యూజ్లో ఉన్నారండి, ప్రజలు కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి జనం కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్దామా, లేదా మనకు నచ్చినట్టు ఏ పార్టీ కావాలి పార్టీకి వెళ్దామా, లేదా మన నాయకులు ఏమైనా పార్టీలోకి వస్తారా, ఇట్లాంటి కన్ఫ్యూజన్ అయితే ఏపీలో కొనసాగుతుంది. ఓకే రైట్ మురళి.
థ్యాంక్ యూ.